మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం ఒక్క 10 నిమిషాల క్రితమే యాంకర్ శ్యామల, సో మనం స్క్రీన్ మీద కనబడుతుంది కదా, సో అందరికి తెలిసిన విషయమే. ఈరోజు అయితే తాడేపల్లి క్యాంపులో అయితే ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో నన్ను చాలామంది వేధిస్తున్నారు, ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సోషల్ మీడియా వేదికగా నాకైతే ఫోన్లు చేసి నన్ను బాధ పెడుతున్నారు, నాకు విచిత్రమైన కామెంట్లు చేస్తున్నట్టుగా ఆమె ఈరోజైతే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో అయితే ఆమె బాధపడుతూ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్లో చాలా ఆవేదనకు గురైంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు వైసీపీ పార్టీలో ఒక మంచి స్థాయి అవుతుంది ఆమెకి. సో అదేంటంటే వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అంట. సో అధికార ప్రతినిధి నాకు ఎలా ఇచ్చారో తెలియట్లే. ఏమైనా ఉద్యమం చేసిందా, ఏమైనా పోరాటం చేసిందా, ప్రజల సమస్య మీద ఏమైనా పోరాటం చేసిందా, ఏమైనా అన్యాయాలు అరికట్టిందా? ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అన్యాయం జరిగాయి, అప్పుడెప్పుడు స్పందించలేని తిను ఈరోజు వచ్చి నాకు ఈరోజు అన్యాయం జరుగుతుంది, నన్ను టీడీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నట్టుగా ఈరోజు అయితే మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు నిన్నగాక మొన్నే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మాట అన్నది, అన్నయ్య అన్న వంటి ఎదురవన్న ఆ పాటలు పాడుతా పవన్ కళ్యాణ్ గారి మీద మీమ్స్ లాగా ఒక వీడియో అయితే సోషల్ మీడియా అయితే ట్రోల్ అవుతుంది. అంటే సోషల్ మీడియాలో కాదు, ముఖ్యంగా మేము చూసుకోవచ్చు ఈ ఫోటో వచ్చేసరికి సింగపూరు, మలేషియా వంటి ఏదైతే ఈమె షోలకి వెళ్తూ ఉంటుంది కదా, ఆ షోల సమయంలో ఒక అంటే ఈమె భాగవతాలు చెప్తున్నా అప్పట్లో ఆమె చేసింది. సో ఆ షోల సమయంలో $3000 ఒక బొబ్బులు ఎగ్గొట్టిందంట. ఎవరు? మన యాంకర్ శ్యామలా గారు. $3000 అంటే దాదాపు ఒక నియర్లీ ఒక 2.5 లాక్స్ నుంచి 3 లాక్స్ మధ్యలో ఉంటుంది. సో 2 లక్షల రూపాయలు అయితే ఒక బొబ్బులు ఎగ్గొట్టిందని ఈమె మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సో ఏం అధికార ప్రతినిధి, సో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమి మీద చాలా నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయి, ఈరోజు బాధపడటం జరుగుతుంది. సో ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వైసీపీ పార్టీ లాస్ట్ టైం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా టీడీపీ కార్యకర్తల్ని, అదేవిధంగా టీడీపీ నాయకులు, టీడీపీ శ్రేణులు ప్రతి పెద్ద ఎత్తున వాళ్ళ మీద కూడా ఇంతకు మించి దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసింది. ఈరోజు ఏమేమి వస్తుంటే బాధపడుతుంది. ఆ రోజు వ్యతిరేక పార్టీ మీద వచ్చినప్పుడు బాధలేదు, ఇంకా పోరాటం చేస్తుంది. నీ ఈమె వల్లే పిఠాపురంలో వంగాగీత ఓడిపోవడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈమె దాదాపు కొన్ని వందల కోట్లు వంగాగీత దగ్గర పోగొట్టేటట్టు చేసిందంటే ఈమె అంట అని బయట టాక్. ఎందుకంటే ఖచ్చితంగా మీరు గెలుస్తారు, జబర్దస్త్ షో నుంచి చాలామంది నటులు వస్తున్నారు, సో వాళ్ళ వల్ల పెద్ద పోయేదేం లేదు, ఖచ్చితంగా మీరే గెలుస్తారని వైసీపీ పార్టీ నుంచి బాగా ప్రచారం చేసింది అప్పట్లో వంగాగీత గారి తరఫున. సో ఆమె కూడా ఖచ్చితంగా గెలుస్తూ ఉన్నట్టుగానే ప్రచారానికి తిరిగారు. సో ఎనివే పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎంగా అయితే ఈరోజు ఎన్నికయ్యారు, ఎమ్మెల్యే అయితే పిఠాపురం నుంచి గెలిచారు. సో యాంకర్ శ్యామలా గారు ఎన్ని మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా స్పందించలేదు. మొన్నటిదాకా రోజా అనుకుంటే ఇప్పుడు యాంకర్ శ్యామలా వచ్చింది. అంటే తప్పేమి కాదు అక్కడ, ఎందుకంటే వైసీపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు స్పందించలేని తిను, అప్పుడు ఎన్నో అన్యాయాలు జరిగాయి, ఎన్నో అక్రమాలు జరిగాయి, అప్పుడే ఒక్కసారిగా నోరు మెదపలేదు. ఎలక్షన్ టైంలో వచ్చి నేను అధికార ప్రతినిధిని, నన్ను వైసీపీ పార్టీ నుంచి జగన్ గారు అధికార ప్రతినిధి స్థానం ఇచ్చారు నాకు అని ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా ఆశాస్పదం చెప్పుకోవచ్చు. ఏమైనా నెంబరు కొన్ని ఏదో సోషల్ మీడియా గ్రూప్స్లో ట్రోల్ అవ్వటం, అదేవిధంగా కొంతమంది ఎవరైతే వ్యతిరేక పార్టీ నాయకులు, వ్యతిరేక పార్టీ శ్రేణులు ఏమైనా నెంబరు బాగా ట్రోల్ చేశారంట, బాగా పబ్లిష్ చేశారంట కొన్ని గ్రూప్స్లో. సో దాన్ని మనసులో పెట్టుకుని ఈరోజైతే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా దాదాపు ఒక 900 కాల్స్ ఏం వచ్చాయంట, మెసేజ్లు కూడా చాలా గుబుచ్చాకారంగా మెసేజ్లు వచ్చాయంట. లైక్ ఎలాగంటే బూతులు మాట్లాడే మెసేజ్లు అలాంటివి రావడం జరిగింది. సో దాంట్లో ఒక లాయర్ కూడా మెసేజ్ పెట్టారంటే ఏంటంటే, సో లాయర్ కాదు ఎవరైనా మెసేజ్ పెడతారు, ఎందుకంటే తప్పు జరిగినప్పుడు నువ్వు స్పందించలేనప్పుడు ఇలాంటప్పుడు మీకు అన్యాయం జరిగిందంటే ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు మీరు ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం న్యాయ పోరాటం చేస్తే డెఫినెట్గా ప్రజలు మీకు ఎప్పుడు అండగానే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఏ తప్పు లేకుండా తిట్టడం, చంద్రబాబు గారి మీద ఏ తప్పు లేకుండా తిట్టడం, మీరు నిన్న ఒక టాపిక్ తెచ్చారు, ఉంగనూరులో ఒక రేప్ కేసు జరిగింది, ఒక మర్డర్ కేసు జరిగింది అన్నట్టుగా ఒక టాపిక్ తెచ్చారు. జరిగింది, వెంటనే స్పందించారు. ఇప్పుడు ఎవరైతే హోమ్ మినిస్టర్గా ఉన్నారో అనిత గారు వెంటనే స్పందించి ఎవరైతే ఆ చర్యలకు పాల్పడ్డారు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నారు. నిన్న పిఠాపురంలో కూడా ఒక రేప్ కేసు జరిగింది, దాని మీద వెంటనే పవన్ కళ్యాణ్ కూడా స్పందించి ఎవరైతే దానికి పాల్పడ్డ వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పారు. పోలీసులు కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాలి, మంచిగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు ఇంకా పోలీసులకు బూస్టప్ ఇస్తూ ఉన్నారు. అంటే అధికారంలోకి వచ్చిన 4 నెలల లోపే ఇన్ని జరుగుతున్నాయి అని ఏమైతే నిన్న చెప్పడం జరిగింది. అంటే లాస్ట్ టైంలో ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంది కదా, ఇక్కడ వీటన్నిటికీ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వైసీపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఇంతకు మించి ఎక్కువ జరిగినాయి, ఎన్నో అన్యాయం జరిగినాయి. అప్పట్లో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు రోడ్డు మీదకి వచ్చి నడిచి, నైట్ టైం రోడ్డు మీదకి వచ్చి నడిచేంత సందర్భాలు ఎక్కడ నాకు కనిపించలేదు.
అలాంటిది ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు మీకు ఎవరు సపోర్ట్ ఇవ్వమంటే ఎవరు ఉండరు, ఎందుకంటే అప్పుడు మీరు అప్పుడు ఎవరికైనా స్పందించి నిలబడితే ఇప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడి నాకు ఇట్లా జరుగుతుంది, నాకు ఇట్లా మెసేజ్ చేస్తుందంటే, ముఖ్యంగా మనం చూసుకోవచ్చు టీడీపీ పార్టీలో ఎవరైతే ఫారినర్లో ఉండాలి, ఎవరైతే యోగాలకు సంబంధించిన ఫారినర్ నుంచి ఆమెకైతే అసభ్యకరంగా మెసేజ్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని వందల ఫోన్ కాల్స్ అంటే ఆమెకు వస్తున్నాయంట. అవంతి శ్రీనివాస్ గారి ఫోటో, అదేవిధంగా యాంకర్ శ్యామల గారి ఫోటో పక్కన పెట్టి ఏదో ఆడియో కాల్ లీక్ అయినట్టుగా ఒక ఈరోజు వినిపించారు, ఆమె వినిపించారు. శ్యామల గారు ఏంది మీ అబ్బాయి స్కూల్ కాలేజీకి వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోయాడని శ్యామల గారు చెప్పటం, అవంతి శ్రీనివాసరావు గారు అవునా ఓకే ఖాళీగా ఉన్నారు, అదే లైక్ ఎలా అంటే మన అమ్మటి రాంబాబు గంట అరగంట ఎట్లా మాట్లాడారు, అవంతి శ్రీనివాసరావు వర్సెస్ యాంకర్ శ్యామల మధ్య డిస్కషన్ కూడా అలా జరిగింది అన్నట్టుగా ఒక లింక్ కూడా మీడియా వాళ్ళకి పంపిస్తామని చెప్తున్నారు. సో చూడాలి ఆ లింకులో ఏముందో, నాకు కొంచెం వెయిటింగ్గా ఉంది. ఇన్ని జరుగుతున్నా సరే ఇప్పుడు వచ్చి ఏం అంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం 4 నెలలే అధికారంలోకి వచ్చి సుమారు 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో నాకు ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదు, వాళ్ళ మీద జరుగుతుంది, గెల మీద జరుగుతుందంటే వీటన్నిటికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? లాస్ట్ టైం అధికారం ఉన్నప్పుడు వైసీపీ పార్టీలు ఇంతకు మించి దిగజారిన రాజకీయాలు చేశారు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? దీని మీద అయితే ఏం మాట్లాడరు, మీకు అన్యాయం జరిగితేనేమో ప్రెస్ మీట్లు పెట్టి నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది చెప్తున్నారు. అంటే అప్పట్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలామందికి అన్యాయం జరిగింది కదా, అంతెందుకు మా చర్యలు ఎంతమంది చనిపోయారు కదా పార్టీల కక్షల వాళ్ళే, అప్పుడు ఎందుకు మాట్లాడి నేను నోరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అంటున్నారు? అంటే మీకు అన్యాయం జరిగితే ఒక విధంగా చూస్తారా, అవతల వాళ్ళకి అన్యాయం జరిగితే ఇంకొక విధంగా చూస్తారా? ఇది ఏమన్నా న్యాయమా మీరు చెప్పండి, తెలియక అడుగుతున్నా. సో ఇప్పటికైనా యాంకర్ శ్యామల గారు మీరు కొంచెం మారాలి, మీరు అధికార ప్రతినిధి అని మీరే చెప్తున్నారు, అసలు ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కావట్లే పోతుంది. మీకు మీరు ఏమన్నా పోరాటాలు చేసి లేకపోతే వైసీపీ పార్టీ నుంచి తిరిగితే ఏమన్నా కొంచెం కష్టపడితే ఇచ్చినా అదొక రకం. మీరు ఏం చేయకుండా ఎలక్షన్ ఒక నెల ముందు వచ్చి పార్టీ కోసం తిరుగుతున్నా అని చెప్పగానే జగన్ గారు మీకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చి అంటే నాకు చాలా హాస్యాస్పదం అనిపించింది. సో ఎనీవే మీ మీద ట్రోల్స్ జరగడం అనేది నిజమే, కానీ ఎవరు చేస్తున్నారు అనేది ఎవరో తెలియదు. మీ పార్టీలో వాళ్ళు చేయించు, మీ పార్టీ వాళ్ళే చేయించొచ్చాము. మీరు గ్రూప్ బయట పెట్టారు, ఆ గ్రూప్ ఏమనుంది, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలే ఉంది. దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారని టీడీపీ వాళ్ళు ఉన్నారని రుజువు ఏముంది? ఏం లేదు కదా, ఏం లేదు కదా. సో మీరు దాన్ని సినిమా ఇట్లా ప్రొడక్షన్ మీద పెట్టి నన్ను వీళ్ళు వేధిస్తున్నారంటే మీరు అప్పట్లో చేసిన వాంగ్మూలాలు ఎట్లిచ్చారంటే మీడియా ముఖంగా నాకన్నా ఇంకెవరు లేరు సినిమా ఇండస్ట్రీలో అన్నట్టుగా చెప్పారు, రాజకీయాల్లో కూడా నాకన్నా ఇంకెవరు లేరు అన్నట్టు చెప్పారు. మీరు రోజా గారు చెల్లిలా కనబడుతున్నారు, ఎందుకంటే రోజా గారు కూడా ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగనే మాట్లాడారు, ఇప్పుడు మీరు కూడా అలానే మాట్లాడుతున్నారు. సో మీ ప్రవర్తన మార్చుకోకపోతే ఇంతకుమించి ఎక్కువ ఉంటుందని, ఇంతకుమించి ట్రోలింగ్స్ ఇంకా జరుగుతాయి. ఇప్పుడు మీరు చేసిన ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్లు చూసుకొని మీరే, అదే జనాల స్పందన. జనాలు మీకు వచ్చే బస్సులకు ఫోన్ చేసి ఎవరు చెప్పరు, మీరు చేసిన వీడియో కింద కామెంట్స్ ఉండే కొన్ని అవే మీకు వచ్చిన ప్రజాస్పందన. నెగిటివ్ వస్తే నెగిటివ్, పాజిటివ్ వస్తే పాజిటివ్, ఎక్కువ పాజిటివ్ వస్తే మీరు పాజిటివ్ ఓకే యాంకర్ శ్యామల గారు మంచిదే, ఇట్లా ఇట్లా మంచిది, రాజకీయంగా మంచిగా వెళ్తుందా, మంచిగా మాట్లాడుతుంది అనుకోవచ్చు. అదే నెగిటివ్ వస్తే నెగిటివ్ తీసుకోవడం, అదే మీకు ఇంకా ఇంతకుమించి ఎక్కువ ఏం చెప్పలేము. సో ఇప్పటికైనా సరే మీ ప్రవర్తన మీ తీరు మార్చుకోవాలి. అధికార ప్రతినిధి గారు యాంకర్ శ్యామల గారు ఇంకా ఏదో ఉద్యమం చేయబోతున్నారంట, దీని మీద పెద్ద ఎత్తున చూస్తాం ఉద్యమం ఎక్కడ దాకా వెళ్తుందో, మేము కూడా చూస్తూ ఉంటాం. ఇంకా మీ మాటల కోసం మేము ఇంకా ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.